సీనియర్ టీడీపీ నాయకుడు దులపల్ల నరేందర్ గారిని పోలీసులు అరెస్ట్ చేసిన విధానం కనుక చూస్తే ఆ రోజున శ్రీకాకుళం అచ్చెన్నాయుడు గారిని ఎలా చేశారు, ఈ రోజు కూడా ఈయన అలాగే చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం యొక్క విండిక్టివ్ మోడ్, అంటే కక్ష ఎలా ఉంది, రాజకీయ నాయకుల మీద ఎలా ఉంది అనేది ఈ నరేందర్ గారి అరెస్ట్ తోనే మనకి తెలుస్తుంది. నరేందర్ గారు ఏసీపీ యాక్ట్ కింద చైర్మన్ ఆఫ్ ది సంఘం డైరీకి ఏ విధంగా అంటే అవినీతి పాల్పడ్డాడు అనేది ప్రభుత్వం చెప్తుందనేది ఇంతవరకు చట్టబద్ధంగా ఎక్కడా లేదు. ఎందుకంటే మనం ఆ డైరీ విషయంలో సబ్సిడీ కావాలని అడిగినప్పుడు ప్రభుత్వం చెప్పిన విషయం ఏంటి, మేము ఈ కంపెనీస్కి ఏవి ఇవన్నీ కూడా మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్, ప్రభుత్వం కంట్రోల్ లేదు కాబట్టి వీటికి మేము ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే గుజరాత్ మిల్క్ డైరీ విషయంలో కూడా వీళ్ళందరూ అడిగారు, ఆ సబ్సిడీలు ఏవో మాకే ఇస్తే మేము బాగా చేస్తామంటే మీరు మా ప్రభుత్వానికి సంబంధం లేదు, మీరందరూ సపరేట్ సొసైటీలు, మీరందరూ కూడా సొసైటీలు డిజాల్వ్ చేసిన ప్రభుత్వంలో కలిస్తేనే మేము మీకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ రోజున ఏ అధికారంతో ఏసీపీ చట్టాన్ని వీళ్ళ మీద వాడుతుందనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండోది అరెస్ట్ చేసిన విధానం, ఆయన ఏమే రౌడీ షీటర్ కాదు, క్రిమినల్ కాదు, లేదంటే టెర్రరిస్ట్ కాదు, ఇంకోటి ఏం కాదు. ఉదయమే దాదాపు 100 మందిని అంటే నాకు తెలిసి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా తీసుకెళ్లారు, తర్వాత ఈ మన ఆర్మర్ రిజర్వ్ కూడా తీసుకెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. అంతమంది పోలీసులను తీసుకెళ్లి దూలిపాలను అరెస్ట్ చేయాల్సిన అవసరం అనేది మరి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దీనివల్ల తెలుగుదేశానికి కానీ దూలిపాల కానీ వ్యక్తిగతంగా వచ్చే నష్టం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తి కూడా రేపు రాజకీయ భవిష్యత్తులో పైకి రావాల్సిన పరిస్థితిలోనే ఉన్నారు. మీరు బంతిని గోడకి స్ఫూర్తి ఎంత స్ఫూర్తి వెనక్కి వస్తుందో అంత స్ఫూర్తితోనే ఈ రాజకీయ వ్యవస్థ అంతా కూడా మీకు తిరగబడుతుంది. ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరికీ రాజకీయంగా భవిష్యత్తు అనేది ఉంటుంది అనేది మీరే ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే మీరు 16 ఏళ్ళు జైల్లో ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే మీరు ఎవరిని అరెస్ట్ చేసినా, మీరు ఏ చట్టం కింద అరెస్ట్ చేసినా కూడా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది సత్యం. కాబట్టి మీరు దులపల్లి నరేందర్ గారిని ఏసీబీ కేసు కింద అరెస్ట్ చేసి ఏదో భయపెట్టాలని ప్రయత్నిస్తే అది జరగదు. ఎందుకంటే మిల్క్ సొసైటీస్ విషయంలో మీరు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం మాకు వీటితో సంబంధం లేదు, మేము సబ్సిడీ ఇవ్వము అని. మరి ప్రభుత్వ అజమాయిషీ లేదు, ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వము అని అన్న ప్రభుత్వం ఏసీపీ చట్టాన్ని ఎలా వాడుతుంది? ఏసీపీ చట్టం ఏంటి అంటే ఏంటి, ప్రభుత్వం యొక్క నిధుల దుర్వినియోగము, లేదంటే అవినీతికి పాల్పడటం, లేదా ఒక వ్యక్తికి ఫేవర్ చేయాలంటే డబ్బు తీసుకోవటం, ఇటువంటి వాటిల్లో అవినీతి ఉందనేది ఏసీపీ చట్టం చెబుతుంది. కానీ ఇక్కడ అటువంటిది ఏం లేదు, కేవలం మీకు అధికారం ఉంది కాబట్టి దాన్ని వాడి మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే పోలీస్ బలం ఇక్కడ ఇదేమి ఎదుర్కోవడానికి, మేము నక్సలైట్స్ని కాదు, టెర్రరిస్ట్లు కాదు, మళ్ళీ కౌంటర్ గన్ ఫైర్ చేయడానికి. కాబట్టి చట్టపరంగా ఇది పోరాడతాం, ఈ కేసు నిలవు, అది మీకు తెలుసు మాకు తెలుసు. ప్రజా పోరాటంలో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఉంటుంది. ఇవాళ మీకు ఎన్నికలు లేకపోవచ్చు, లేదంటే ప్రభుత్వంలో మెజారిటీ ఉండొచ్చు, కానీ రాబోయే ఎన్నికలు కానీ రాబోయే ప్రజా పోరాటంలో కానీ మీ బలం ఏంటనేది ఈ కేసుల ద్వారానే మేము నిరూపిస్తాం. దూలిపల్లి నరేందర్ గారిని అరెస్ట్ చేసినది మాత్రమే తెలుగుదేశం పార్టీలో వచ్చిన ఇబ్బంది కానీ, లేదంటే ఆయనకి కానీ వ్యక్తిగతంగా కానీ జరిగిన నష్టం ఏం లేదు. మేము ఇంకోటి చెప్తున్నాం, మీరు కావాలంటే తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలు అందరినీ అరెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ కక్షపూరిత దాహం తీరట్లేదు. ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎంతమందిని ఎన్ని చేసినా కూడా ఎవరు మీకు సరెండర్ కావట్లేదు కాబట్టి ఎవరు మీ దగ్గరికి వచ్చి నీ కాలు ముక్తం పంచిన అంటలేదు కాబట్టి ఈ రకమైన అరెస్టులు మీరు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ ప్రభుత్వానికి, మీరు ఏం చేసినా కూడా తెలుగుదేశం పార్టీని ఒక్క మిల్లీమీటర్ కూడా కదపలేరు. ఎవరినైతే మీరు ఆశ పెట్టి భయపెట్టి మీ పార్టీలో తీసుకెళ్లిన కొంతమందిని తీసుకెళ్లారు, అది అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా స్వచ్ఛమైన కార్యకర్తలు, పార్టీ కోసం ఏదైనా చేయగలిగిన వాళ్ళు, అవసరమైన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడే మనస్తత్వం ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము దీన్ని ఏ త్యాగానికైనా ముందుకెళ్తాం తప్ప వెనక్కి అడుగు వేసేది లేదనేది ప్రభుత్వం గమనించాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యాక్షన్ మైండ్ సెట్ అనేది మార్చుకోకపోతే ఇవాళ మీకు అధికారం ఉంది, 150 మంది ఎమ్మెల్యేలు లేదు, పోలీస్ బలగం మీకు అండగా ఉందని మీరు అనుకోవచ్చు, కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత అవేవి మీకు
మీకు పనికి రావు, మీరు వాటిని కూడా ఉపయోగించలేని పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి త్వరలో రాబోతుంది అనేది మేము హెచ్చరిస్తూ ధూళిపాళ్ళ నరేంద్ర గారి అరెస్ట్ని మేము ఖండిస్తున్నాం. అలాగే దేవినేని ఉమా గారి మీద సిఐడి నోటీస్ ఇచ్చిన పరిస్థితుల్లో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా కనీసం ప్రభుత్వం కనువిప్పు కావాలి. అంటే కోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేసే పరిస్థితిలో మీరు లేరు. ఎందుకంటే మీ నాయకులు చెప్తున్నారు కోర్టు ఆర్డర్ ఇస్తే అమలు చేయాల్సింది మేము, మేము చేయమని. కాబట్టి ఇంత నిస్సిగ్గుగా ఇంత దిగజారుతనం రాజకీయాల్లో బహుశా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందట రాజుల పరిపాలనలో ఉన్న అరాచకాలు మనం విన్నాము, చదివాం తప్ప చూడలేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అది చూస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందంటే ఈ చర్యలే మరి ఉదాహరణ. ఏదైనప్పటికి కూడా ధూళిపాల్ గారి అరెస్ట్ని మేము ఖండిస్తూ ప్రభుత్వం కనుక ఇప్పటికైనా సరే మరి ఇటువంటి చర్యలు ఆపకపోతే మరి వాళ్ళ వాళ్ళ పతనాన్ని వాళ్ళ గుంటను వాళ్లే తోముకునే పరిస్థితి రాబోతుందని హెచ్చరిస్తూ మేము తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీకి ఎటువంటి త్యాగాలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం.